ఫ్రెండ్స్, టిబెట్ మీదుగా విమానాలు ఎందుకు వెళ్ళవో తెలుసా? అలాగే ఉరితీసే ముందు జైలు అధికారి ఖైదీ చెవిలో ఏమని చెబుతాడో తెలుసా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు తెలియని మరికొన్ని విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుంటారు. 1, మీరు అరటి పండ్లను రోజు తింటుంటారు, మరి అన్ని పండ్లలాగా అరటి పండ్లలో గింజలు ఎందుకు లేవు అని ఎప్పుడైనా ఆలోచించారా? అలాగే అరటి పండులో గింజలు లేకపోతే అరటి చెట్టు ఎలా పెరుగుతుందనే సందేహం మీకు కలిగిందా? అరటి చెట్టు మొదలలో ఉండే కాండాన్ని ముక్కలుగా చేసి భూమిలో నాటితే అవి మొక్కలుగా పెరుగుతాయి. అంటే తల్లి చెట్టు యొక్క కాండం నుండి పిల్ల మొక్కలు వస్తాయి. ఈ విషయం మీకు షాకింగ్గా అనిపించిందా? అయితే వీడియోని లైక్ చేయండి. 2, ఫ్రెండ్స్, టిబెట్ చైనా భూభాగంలో ఉంది. ఇది చైనాకు దక్షిణ పశ్చిమ భాగంలో ఉంది. ఇది భారతదేశానికి బార్డర్లో పశ్చిమ దిశగా ఉంది. టిబెట్ ప్రపంచంలోనే అతి ఎత్తైన భూభాగం. టిబెట్ను రూఫ్ ఆఫ్ ద వరల్డ్ అని పిలుస్తారు, అంటే ప్రపంచానికి పైకప్పు అని. హిమాలయ పర్వతం కూడా ఇక్కడే ఉంది. ఈ భూభాగం ఎత్తు 6,000 మీటర్లకు పైగానే ఉంటుంది. ఇక్కడే ఎవరెస్ట్, మకావు మరియు కంచన్గంగా లాంటి 18,000 మీటర్ల ఎత్తైన పర్వతాలు ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకున్నాక ఎయిర్లైన్ కంపెనీలు టిబెట్ పై నుండి ఫ్లైట్లను ఎందుకు పంపవో మీకు అర్థమయ్యే ఉంటుంది. కమర్షియల్ ఫ్లైట్లో ఎగరాల్సిన ఎత్తు 28,000 నుండి 35,000 అడుగులు లేదా 8,000 మీటర్లు. కానీ ఇక్కడ 8,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న పర్వతాలు ఉన్నాయి. ఇవి ఒక గోడలాగా విమానాలు ఎగరడానికి అడ్డుపడతాయి. ఇక 2వ కారణం, టిబెట్ సముద్ర తలానికంటే హై యావరేజ్ ఎలివేషన్లో ఉంది. మన ఎర్త్ అట్మాస్ఫియర్ను 4 లేయర్లుగా విభజించారు. అందులో మొదటిది ట్రోపోస్పియర్. ఇది మన భూతలం నుండి ఆకాశానికి 7 మైళ్ళ ఎత్తు వరకు ఉంటుంది. హిమాలయాలు యావరేజ్గా 5 మైళ్ళ ఎత్తులో ఉంటాయి. టిబెట్ భూభాగం మన అట్మాస్ఫియర్లోని ఒక లేయర్ ఇంకో లేయర్తో కలిసే ఎత్తు వరకు ఉంటుంది. ఎక్కువగా విమానాలు ట్రోపోస్పియర్ పైన భాగంలో ఎగురుతాయి. స్ట్రాటోస్పియర్ భాగంలో విమానాలు ఎగరడానికి అవకాశం ఎప్పుడు ఇస్తారంటే అందులో ఉన్న ప్రయాణికులకు సరిపడ ఆక్సిజన్ సప్లై ఉన్నప్పుడు మాత్రమే అలా చేస్తారు. ఇదే ముఖ్య కారణం. ఈ కారణంగానే టిబెట్ పై నుండి విమానాలు ఎగరవు. ఇక 3వ ఫ్యాక్ట్ గురించి తెలుసుకోబోయే ముందు మీరు చేయవలసిన ఒక చిన్న పని, తెలుగు బ్రెయిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఇలా చేస్తే నేను చేసే వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా వస్తాయి. 3, ల్యాండింగ్ సమయంలో ఫ్లైట్లలో లైటింగ్ను ఎందుకు తగ్గిస్తారో తెలుసా? ల్యాండింగ్ లేదా టేకాఫ్ టైంలో ఖచ్చితంగా ప్లేన్ లైటింగ్ను తగ్గిస్తూ ఉంటారు. అలా ఎందుకు చేస్తారంటే ల్యాండింగ్ టేకాఫ్ టైంలలో ప్లేన్ క్రాష్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి సమయంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుండి ప్రయాణికులు వెళ్ళాలనుకుంటే అది ఎక్కడ ఉందో వారికి ఈజీగా కనిపించాలి. ఫ్లైట్ లైటింగ్ ఎక్కువగా ఉంటే వారికి ఏది ఎక్కడ ఉందో అర్థం కాదు. అందుకే లైటింగ్ను తక్కువ చేస్తారు. అప్పుడు ప్యాసింజర్ కళ్ళు ఆ లైటింగ్కి అడ్జస్ట్ అయి ఉంటాయి. 4, ఫ్రెండ్స్, మన దేశంలో ఎవరైనా అపరాధిని ఉరితీయాల్సి వస్తే ఆ సమయంలో ఉరితీసే అధికారి ఖైదీ చెవిలో ఉరితీసే ముందు ఏదో చెప్తాడు. ఆ తరువాతే ఖైదీని ఉరితీస్తారు. ఉరితీసే ముందు ఖైదీ చెవిలో ఆ అధికారి ఏమని చెప్తాడో తెలుసా? ఉరి తీయడానికి కొన్ని సెకండ్ల ముందు జైలు అధికారి ఖైదీ తలకు గుడ్డ కప్పి చెవిలో క్షమించమని కోరుతాడు. నన్ను క్షమించమని, నేను నిమిత్తమాత్రున్నానని చెబుతాడు. ఆ తరువాత ఆ అపరాధిని ఉరితీస్తారు. అంతేకాదు, చనిపోయే వ్యక్తి హిందువైతే రామ్ రామ్ అని లేదా చనిపోయే వ్యక్తి ముస్లిం అయితే ఆఖరి సలాం అని చెబుతారు. 5, మోడర్న్ ఫిజిక్స్కి తల్లి అని మేడం క్యూరీని పిలుస్తారు. ఆమె రేడియంను కనుగొన్నందుకు, రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ మీద పరిశోధనలు చేసినందుకు నోబెల్ ప్రైజ్ కూడా లభించింది. రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ మీద చేసిన రీసెర్చులే ఆమె మరణానికి కారణమయ్యాయి. రేడియో యాక్టివ్ ఎక్స్పోజర్ వల్ల మేరీ క్యూరీకి అప్లాస్టిక్ ఎనీమియా వ్యాధి బారిన పడింది. ఆ రేడియో యాక్టివ్ కిరణాల ప్రభావం ఎంతలా ఉందంటే ఆమె దుస్తులు, ఫర్నిచర్, పుస్తకాలకు కూడా నష్టం కలిగింది. ఆమె మరణించిన 100 సంవత్సరాల తర్వాత కూడా ఆమె వస్తువులు రేడియో యాక్టివ్గా ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా భద్రపరిచారు. వాటిపై ఆ ప్రభావం 1500 ఏళ్ల వరకు ఉంటుందట. ఒక బోనస్ ఫ్యాక్ట్, ఎవరైనా ఏడిస్తే కన్నీళ్లు వస్తాయి, కానీ కొందరు ఏడిస్తే కన్నీళ్లు రావు. వారెవరంటారా? న్యూబోర్న్ బేబీస్. వారు ఏడ్చినప్పుడు
వారి కంట్లో నుండి కన్నీళ్లు రావు. అలా వారు పుట్టిన 2-3 వారాల తర్వాత కానీ వారి కంట్లో నుండి కన్నీళ్లు రావు. ఎందుకంటే అప్పటి వరకు వారి లాక్రిమల్ గ్లాండ్స్ అంటే కన్నీటి గ్రంథులు అనేవి వికసించవు. ఇవ్వండి ఫ్రెండ్స్, వీటిలో మీకు ఏ ఫ్యాక్ట్ బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే తెలుగు బ్రెయిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.